ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఇవాళ నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగబోతున్నాయి దీంతో సమావేశాలకు అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ అస్త్రశస్త్రాలతో సిద్దమయ్యాయి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పట్టుబడితే దానికి సీఎం వైఎస్ రెడ్డి శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశంలో సమ్మతిస్తే అదనంగా మరొక రోజు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది ఇక ఇవాళ ఉదయం పది గంటలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలు ఉద్దేశించి ప్రసంగిస్తారు అనంతరం ఉభయ సభలు రేపటికి వాయిదా పడతాయి ఆ వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి సీఎం జగన్ టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు హాజరవుతారు ప్రశ్నోత్తరాలకు సమయం ఇవ్వాలంటూ ఈ సమావేశంలో టీడీపీ పట్టుబడబోతోంది చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో కనీసం వారం రోజులైనా సభ నిర్వహించాలని పట్టుబట్టేందుకు టీడీపీ రెడీ అయింది ఇక రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది అలాగే ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల శాసన మండలిలో సభ్యులు సమావేశమై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతారు ఆర్థిక మంత్రి బుక్కున్న రాజేంద్రనాథ్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ అకౌంట్ బడ్జెట్ను బుధవారం ఉదయం పదకొండు గంటలకు శాసనసభలో ప్రవేశపెడతారు ఇక శాసన మండలిలో గతేడాది మాదిరిగానే ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది అంతకుముందు రోజు ఏపీ క్యాబినెట్ ఆ రోజు ఉదయం సమావేశమై ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలపబోతోంది అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆయన నివాసంలో ఆ పార్టీ శాసనసభాపక్షం భేటీ అయింది పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్యనేతలు హాజరయ్యారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు సమావేశాల్లో మొత్తం పది అంశాలపై చర్చకు పట్టుబట్టాలని తెలుగుదేశం యోచిస్తోంది అప్పుల ఓబిలో రాష్ట్రం సౌర విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వ పెద్దల బినామీలకు వేల ఎకరాల కేటాయింపు అనుచిత రాయితీలు ఇతర అంశాలపై చర్చించారు వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల బాధుడు స్థానిక సంస్థల నిధుల దారి మళ్లింపు బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయకపోవడాన్ని సభలో చర్చకు తీసుకురావాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు విశాఖ రైల్వే జోన్ కి అవసరమైన భూమి అప్పగించకుండా రాష్ట్ర ప్రభుత్వం మోకాలు అడ్డడంపై టీడీఎల్పి చర్చించింది కరవు మండలాల ప్రకటనలో వైఫల్యం మిచోంగ్ తుఫాను బాధిత రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై కూడా శాసనసభ పక్షం సమాలోచనలు జరిపింది